నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం స్థానిక బిట్వన్ సచివాలయంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపీడీఓ మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నప్పటికీ గట్టిగా 10 మంది అభ్యర్థులు కూడా లేకుండా అన్ని ఖాళీ కుర్చీల దర్శనమిచ్చాయి. అయితే 500కు పైగా ధృవపత్రాలు అందించామని చెప్పుకోవడం చూస్తుంటే ఈ కార్యక్రమం తూతు మంత్రంగానే నిర్వహించారని చెప్పుకోవచ్చు. అభ్యర్థులను ఎవరిని ఈ కార్యక్రమాన్ని పిలవకుండా తమ ఇష్ట ప్రకారం నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రత్తమ్మ దీన్ని ఎంపీడీ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.